నిన్నటి వరకు అంతా మనదే పెత్తనం అనుకున్నారు అది కుదరలేదు మనం చెప్పిన వారికే ఎమ్మెల్యే టికెట్ అనుకున్నారు అది జరగలేదు ఇక ఎంపీ టికెట్ మనకే అనుకున్నారు అది కూడా పోయింది మరి ఇప్పుడు ఆయన దారిటు ప్రాధాన్యత లేకపోయినా పార్టీలో కొనసాగుతారా లేక ప్రత్యామ్నాయాల వైపు చూస్తారా ఇంతకీ నేత ఇందుకు ఆయనకు టైం కలిసి రావడం లేదు కాలం కలిసి రాకుంటే అన్ని రివర్స్ అవుతూ ఉంటాయి ప్రస్తుతం టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి పరిస్థితి సత్యసా జిల్లా మడకశిరల తిప్పేస్వామికి మంచి పట్టుండేది టీడీపీ అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన చెప్పిందే వేధంగా నడిచింది కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది మడకశిర నుంచి మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు టీడీపీ టికెట్ వస్తుందనే ప్రచారం జరిగింది దీంతో ఈరన్నకిస్తే సహకరించేది లేదని తేల్చి చెప్పేసింది తిప్పేస్వామి వర్గం తాము సూచించిన అభ్యర్థికి టికెట్ ఇస్తే గెలిపిస్తామని అధిష్టానానికి చెప్పారు తిప్పేస్వామి అధినేత ఎన్నిసార్లు సర్ది చెప్పినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ట్విస్ట్ ఇచ్చింది ఈ రన్న కొడుకు డాక్టర్ సునీల్ కుమార్ కు టికెట్ ఇచ్చింది సరేలే అని అసెంబ్లీ టికెట్ సంగతి వదిలేసిన ఎంపీ టికెట్ విషయంలోనూ ఇచ్చింది టీడీపీ అధిష్టానం హిందూపురం ఎంపీ టికెట్ తిప్పేస్వామికే ఇస్తారని ప్రచారం జరిగింది తనకు టికెట్ ఇస్తే అన్ని వర్గాలతో సమన్వయం చేసుకుని విజయం సాధిస్తా అని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ ప్రతిపాదనపై అధిష్టానం సీరియస్ గానే ఆలోచించింది కానీ అనంతపురం పార్లమెంటు స్థానానికి పంపాలనుకున్న మాజీ ఎమ్మెల్యే పార్థసారథిని హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు అటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై తిప్పేస్వామి వర్గం భగ్గుమంటోంది ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన తమకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని మండిపడుతోంది ఇదే విషయంపై అనుచరులు సన్నిహితులతో సమాలోచనలు జరిపారు తిప్పేస్వామి అధిష్టానం నిర్ణయంతో రాజీపడి పార్టీలోనే కొనసాగాలా లేక మరేదైనా దారి చూసుకోవాలా అనే విషయంపై తేల్చుకోలేకపోతున్నారు